ఏపీలో పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎస్ఈసీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రేపు ఎల్లుండి రాష్ట్రంలో నిమ్మగడ్డ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు, అనంతపురం జిల్లాలకు రేపు ఎస్ఈసీ నిమ్మగడ్డ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం కర్నూలు జిల్లా అధికారులతో ఎస్ఈసీ సమీక్ష నిర్వహిస్తారు. ఎన్నికల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. ఎస్ఈసీ పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. ఫోన్ లైన్ లో మురళి చెప్పండి. ఎస్ఈసీ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కూడా పూర్తి సమాచారం ఎలా ఉంది? కవిత, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ క్రమంలో భాగంగా రేపు ఎల్లుండి అంటే రెండు రోజుల పాటు రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలోని ఆయన పర్యటించున్నారు. రేపు మధ్యాహ్నం 3:30 గంటలకల్లా ఇక్కడ బయలుదేరి 5:30 గంటలకల్లా కూడా కర్నూలు చేరుకుంటారు. కర్నూలు చేరుకున్న తర్వాత కర్నూలులోని వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం అవుతారు. సమావేశమైన తర్వాత అక్కడ ఎన్నికల నిర్వహణపై ఆయన సమీక్షిస్తారు. సమీక్షించిన తర్వాత కర్నూలు జిల్లాలోని 1-2 ప్రాంతాల్లో ఎలక్షన్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు, అక్కడ ఉన్నటువంటి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాలు అన్ని కూడా ఆయన పరిశీలించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎల్లుండి అనంతపురం చేరుకుని అనంతపురంలో కూడా జిల్లా అధికారులతో సమీక్షించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంతా కూడా పూర్తిగా అధ్యయనం చేసి అక్కడ అవసరమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటుగా ప్రధానంగా కూడా ఎక్కడా కూడా శాంతి భద్రతకు విఘాతం కలగకుండా, ఎవరూ కూడా దోపిడీలు, దుమ్మీలు, అదేవిధంగా కూడా దౌర్జన్యాలు జరగకుండా పోలీసులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్యన ప్రశాంతంగా కూడా అభ్యర్థుల నామినేషన్ వేసుకునే వెసులుబాటు, అదేవిధంగా కూడా ఓటర్లు కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకునే విధంగా అధికార యంత్రాంగానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచనలు ఇవ్వనున్నారు. 2 రోజులు మొట్టమొదటి ఫేజ్ లో కర్నూలు, అనంతపురం జిల్లా పర్యటించిన తర్వాత ఆయన విజయవాడ చేరుకున్నారు. విజయవాడ చేరుకున్న తర్వాత తదుపరి షెడ్యూల్ అంటే తర్వాత ఏ జిల్లాలో పర్యటిస్తారో ఆయన సూచించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రధానంగా కూడా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలపై నిమ్మగడ్డ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది కవిత. రైట్, థ్యాంక్ యూ మురళి.